ధర్మరాజ అశ్వత్థామ ఏమయ్యాడన్నాడు, అశ్వత్థామ హతః కుంజరః అన్నాడు. ధర్మరాజు గారి నోటి వెంట ఆ మాట విన్నాడంతే వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టేయడం ఏమిటి, బాణాలు కొట్టేశాడు అర్జునుడు. దృష్టద్యుమ్నుడు ఒక్క దూకు దూకి ద్రోణాచార్యుల వారి శిరస్సు కోసేశాడు. ద్రోణాచార్యుల వారు చనిపోయారు. ద్రోణాచార్యుల వారే పడిపోకపోతే యుద్ధంలో గెలిపెక్కడిది. ఇవన్నీ ఒకెత్తు. సైంధవుడు యుద్ధానికి వచ్చినప్పుడు పరమశివుడి గురించి తపస్సు చేశాడు. పరమశివుడి గురించి తపస్సు చేసి పంచపాండవుల్ని గెలిచే వరం ఇమ్మన్నాడు. పంచపాండవుల్ని గెలవడం నీ తరం కాదు, పాశుపతాస్త్రం నేనే ఇచ్చా అర్జునుడికి. అర్జునుణ్ణి తక్క మిగిలిన నలుగురిని ఒకరోజు మాత్రం యుద్ధంలో గెలుస్తా ఉన్నాడు. అర్జునుడు దూరంగా ఉండడం చూసి అభిమన్యకుమారుడు పద్మవ్యూహంలోకి వెళ్తే సైంధవుడు నలుగురిని, ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుణ్ణి నలుగురిని లోపలికి వెళ్లకుండా చూసి అభిమన్యుడు చచ్చిపోవడానికి కారణమయ్యాడు. అందుకని సైంధవుడిలో అడ్డుపడ్డాడంటారు. రాత్రి శిబిరానికి తిరిగి వచ్చినటువంటి అర్జునుడు ఏడిచాడు కొడుకు చచ్చిపోయాడని. ఏడిచి మీరు నలుగురు ఎందుకు వెళ్ళి రక్షించలేదని అడిగాడు అన్నల్ని. సైంధవుడు అడ్డుపడ్డాడు, అతనికి వరం ఉందన్నారు. తొందరపడి ప్రతిజ్ఞ చేసేశాడు, రేపు సూర్యాస్తమయానికి నేను సైంధవుడి తల తరగకపోతే నేనే చచ్చిపోతానన్నాడు. అర్జునుడు బానే పడుతున్నాడు ఆ రాత్రి, కృష్ణుడు నిద్రపోలేదు. మహాభారతం చదివితే ఎంత భక్తపరాధీనుడు రానిపిస్తుంది. ఆఖరికి అటూ ఇటూ దొల్లుతూ ఉంటే సారథి దారుకుడు వచ్చి పిలిచాడు, ఎందుకు అలా ఉన్నారని అడిగాడు. ఎలా నిద్రపడుతుంది, తొందరపడి ప్రతిజ్ఞ చేశాడు. ద్రోణాచార్యుల వారు తక్కువడా, అర్జునుణ్ణొక్కడిని ఆపేస్తే చాలు, రేపు ఖచ్చితంగా అర్జునుడు చచ్చిపోతాడు. ఆత్మహత్య చేసుకుని ప్రాణం వదిలిపెట్టేస్తే గెలుపు కౌరవులది. రేపు సైంధవుడు అర్జునుడికి చిక్కకుండా చూడడం ఎలాగో ద్రోణుడికి తెలుసు. ద్రోణుడు వ్యూహం పన్ని ఎక్కడో దాస్తాడు సైంధవుణ్ణి. యుద్ధంలో అసలు అక్కడ దాకా వెళ్ళడం కుదరదు, ఎందుకంటే ద్రోణాది వీరులు ముందే ఉంటారు. స్వర్ణ కవచాన్ని అభిమంత్రించి కట్టాడు దుర్యోధనుడికి, వెళ్ళలేకపోయాడు అర్జునుడు. వెళ్ళలేకపోయి ద్రోణాచార్యుల వారే పెద్ద పర్వత శిఖరంలో ఎదురుగుండా నించుని శకట వ్యూహం పన్నాడు. శకట వ్యూహం పన్ని లోపల ఎక్కడో చిట్ట చివర దాచేశాడు సైంధవుణ్ణి. పొద్దున్నైపోయింది, మధ్యాహ్నం అయిపోయింది, పొద్దు ఒరిగిపోతోంది. యుద్ధం చేస్తూనే ఉన్నాడు, ఎక్కడొకో వెళ్ళాలి, ఇంకా మొదట్లో ఉన్నాడు, వ్యూహాన్ని ఛేదించనే లేదు. అయిపోయింది, సూర్యాస్తమయ వేళ అయిపోయింది. సైంధవుడు సంతోషపడిపోతున్నాడు, అమ్మయ్యా ఇక అర్జునుడు నా దగ్గరికి వచ్చే అవకాశమే లేదు, నేను చచ్చిపోనని. చిన్న బుచ్చుకున్నాడు అర్జునుడు, అయిపోతోంది, సూర్యాస్తమయం కాబట్టి చంపలేని సైంధవుణ్ణి. అయిపోయింది కురుక్షేత్ర యుద్ధం, నేను ప్రాణం విడిచిపెట్టవలసిందే. చూశాడు కృష్ణ పరమాత్మ అర్జునుడి యొక్క అవస్థ. చూశావా, తొందరపడితే బావా ఎలా ఉంటాయో పరిణామాలు, జాగ్రత్త వహించు, ఇప్పుడు నేనేం చేస్తానో చూడన్నాడు. మాయాతిమిరాన్ని సృష్టించాడు, అది సూర్యుణ్ణి అడ్డింది. సూర్యాస్తమయం అయిపోయింది, అర్జునుడు కొట్టలేకపోతున్నాడే అన్నాడు. అలా మాటలు విన, చీకటి పడింది అన్న మాట వినపడగానే అర్జునుడు దగ్గరలో లేడు కదా అని సైంధవుడు నిక్కి నిక్కి తలపైకెత్తాడు. తలపైకెత్తి నిలబడ్డాడు. బావాడిగో సైంధవుడు కొట్టేయన్నాడు. బాణం వేసి వెంటనే తలని కొట్టాడు. కొట్టగానే మాయాతిమిరాన్ని తొలగించాడు. చీకటి పడ్డా కొట్టాడందాం అనుకున్నారు, మళ్ళీ సూర్యుడు పైకి వచ్చాడు. అమ్మా మనం పొరపాటు పడ్డాను రా, సూర్యాస్తమయం అవలేదనుకుంటున్నారు. సైంధవుడి తల బావా కింద పడిందో నీ తల నూరు ఒక్కలైపోతుంది. ఎందుకంటే సైంధవుడికి తండ్రి ఉన్నాడు, వృద్ధక్షత్రుడు ఆయన పేరు. ఆ వృద్ధక్షత్రుడికి తపస్సు చేస్తే పుట్టాడు జయధ్రదుడు అన్న పేరుతో సైంధవుడు. ఆయన పుట్టినప్పుడు అశరీరవాణి పలికింది, ఇతని యామరపాటులో ఉన్నప్పుడు ఒక సుక్షత్రియుడు ఇతని తల కొట్టేస్తాడంది. వెంటనే తండ్రి అన్నాడు, ఏ సుక్షత్రియుడు నా కొడుకు తల కొట్టి కింద పడేస్తాడో వాడి తల నూరు ఒక్కలైపోతుంది అన్నాడు. ఎవడు తల కొట్టేస్తాడో, తల కొట్టి కింద పడేస్తాడో వాడి తల నూరు ఒక్కలవుతుంది అన్నాడు. బావా నీకు తెలియదు, వాళ్ళ తండ్రి శాపం ఉంది, ఆ తల కింద పడిపోతే నీ తల నూరు ఒక్కలైపోతుంది, అందుకు నా తల కింద పడకుండా బంతులాడన్నాడు. ఓ పక్క యుద్ధం చేస్తూ ఓ పక్క బాణం వేస్తూ సైంధవుడి తల కింద పడకుండా పైనే బంతులాడాడు. బావా ఇటు యుద్ధం కష్టంగా ఉంది, పాశుపతాస్త్రం వేసి దీన్ని ఎక్కడో హిమాలయ పర్వతాల అవతల ఉన్నటువంటి ఆ శమంతక పంచకం దగ్గర కూర్చుని అసుర సంధ్య వేళ అవుతోందని సంధ్యావందనానికి కూర్చున్నాడు వృద్ధక్షత్రుడు. ధ్యానంలో ఉన్నాడు, ఆయన చేతుల్లో పడేటట్టు కొట్టు, వాళ్ళ తండ్రి చేతుల్లోనే పడుతుంది తలకాయ అన్నాడు. తిన్నగా పాశుపతాస్త్రం వేస్తే సైంధవుడి తలకాయ వెళ్ళి వృద్ధక్షత్రుడి చేతిలో పడింది. ఇదేమిట్రా అర్ఘ్యమిద్దా అంటే చేతిలో తలకాయ పడింది, చెయ్యని ఇలా అన్నాడు కొడుకను చూసుకోకుండా. ఆయన చేతిలోంచి తల కింద పడింది కాబట్టి ఎవరి చేతిలోంచి తల కింద పడిందో వాడి తల నూరు ఒక్కలవ్వాలి. తండ్రి వృద్ధక్షత్రుడి తలకాయ నూరు ఒక్కలయింది. కృష్ణుడు లేకపోతే అర్జునుడి బతికేమవును, పాండవులేమో. మహానుభావుడు మహాభారత యుద్ధంలో ఒకసారి కాదు ఎన్ని మాటలో కర్ణుడు ఎదురుగుండా నిలబడి ఇంద్రుడిచ్చిన నాగాస్త్రాన్ని ప్రయోగించాడు. ప్రయోగిస్తే నాగాస్త్రం వచ్చేస్తోంది,
ఇక అర్జునుడి కంఠం మీదకు వస్తోంది, తల నరికేస్తుంది. వెంటనే తన బొటనవేలు పెట్టి రథాన్ని నొక్కాడు. 5 అంగుళాలు కిందికి దిగిపోయింది. రథం భూమిలోకి దిగిపోతే ఆ వచ్చినటువంటి నాగాస్త్రం అర్జునుడి కిరీటాన్ని కొట్టింది. ఆ కిరీటం కింద పడిపోయింది. అర్జునుడు దక్కాడు. భగదత్తుడు యుద్ధం చేస్తూ వైష్ణవాస్త్రం ప్రయోగించాడు. ఆ వైష్ణవాస్త్రం తిన్నగా వచ్చి అర్జునుడికి కొట్టేస్తుంది. దానికి ఇంకెదురులేదు. అది వచ్చేస్తోంది. కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఎదురు నిలబడ్డాడు. నిలబడితే అది వైజయంతి మాలగా పడిపోయింది. అర్జునుడు నింద చేశాడు కృష్ణుణ్ణి. ఏమి కృష్ణ, నీ చేతకాని వాణ్ణి అస్తమానం నువ్వెందుకు అడ్డుకుంటావు, నేను యుద్ధం చేయలేనా, ఏమనుకుంటారు అందరూ అని అడిగాడు. బావా నీకు తెలియదు, ఒకనకొకప్పుడు నేను శ్రీ మహావిష్ణువుగా ఉన్నప్పుడు ఈ భూమిని అంతటినీ పైకి ఉద్ధరించాను కోర మీద. అప్పుడు భూదేవి నా సంపర్కాన్ని అపేక్షించింది. మా ఇద్దరికీ పుట్టిన కొడుకు నరకాసురుడు. ఆ నరకాసురుడు మళ్లీ తల్లి చేతిలోనే చనిపోవాలి. అందుకే సత్యభామ అన్న పేరుతో భూదేవి వచ్చినప్పుడు ఆవిడ చేతిలో నిహతుడయ్యాడు నరకాసురుడి కొడుకు భగదత్తుడు. నాకు సంబంధించిన వైష్ణవాస్త్రం అతని చేతిలో ఉంది. ఆ వైష్ణవాస్త్రాన్ని ఎవరూ అడ్డలేరు, నీ సాధ్యం కాదు. అందుకే దానికి నేనే అడ్డెళ్ళి నాలోకే వైజయంతి మాలగా వేసుకున్నాను. ఇప్పుడు సంహరించు భగదత్తుణ్ణి అన్నాడు. మహానుభావుడు అలా సంహరించాడు. అలా భగదత్తుణ్ణి పడగొట్టాడు. వేరొకసారి నారాయణాస్త్ర ప్రయోగం చేశారు. అందరూ గబగబా నారాయణాస్త్రం నారాయణాస్త్రం ఏం చెయ్యాలన్నారు. నారాయణాస్త్రం నుంచి తప్పించుకోవడానికి ఒక్కటే మార్గం, ఎవరి చేతిలో ఉన్న ఆయుధాలు వాళ్ళు కింద పడేసి రథాల నుంచి దూకేయండి కిందకి. అలా దూకేస్తే నారాయణ ఆస్త్రం ప్రసన్నమవుతుంది. ఎవరు ఎదురు తిరగలేదు కాబట్టి వెళ్ళిపోతుంది, ఎవరిని చెనకదు. ఎవ్వరూ చేతిలో ఆయుధం పట్టుకోకండి అని అర్జునుడి కిందకి దోహించాడు, తను దూకేశాడు. అందరూ పాండవులు సైన్యం కిందకి దిగిపోయి ఆయుధాలు వదిలేసి నించున్నారు. ఇంతమంది కిందకి దిగిపోయి నించునుంటే భీమసేనుడు ఒక్కడూ మాత్రం గర్వంతో నారాయణాస్త్రమైనా సరే నేను నా గద వినిపించి పెట్టండి, గద పట్టుకుని తిరుగుతున్నాడు. వచ్చేసింది నారాయణాస్త్రం. ఎక్కడ చంపేస్తుందో అని అర్జునుణ్ణి తీసుకుని పరుగు పరుగున వెళ్లి ఆ రథం మీదకెక్కి ఆ భీముణ్ణి రథంలోంచి కిందకి తోహేశాడు. ఆ గద లాగేసుకుని కింద పడిపోయి ఆ ఆయుధం లేకుండా నించున్నాడు భీముడు. దాటి వెళ్ళిపోయింది నారాయణాస్త్రం. ఇన్ని మాటలు రక్షించాడు. ఒక మాట రెండు మాటల మహాభారతం జరిగితే కృష్ణ పరమాత్మ యొక్క రక్షణ పాండవులకు ఎన్నిసార్లు, ఇన్ని మాటలు రక్షించాడో మహానుభావుడు. ఎంతమంది రాక్షసుల్ని కురుక్షేత్రం వరకు రాకుండా నేను నిగ్రహించాడు జరాసంధాదులను, లేకపోతే ఎంత ప్రమాదం జరిగి ఉండేదో. ఆఖరికి ఒకనకొక సమయంలో అయితే కర్ణుడు అర్జునుడు దూరంగా ఉండడం చూసి కర్ణుడు చాలా భయంకరమైనటువంటి యుద్ధం చేశాడు ధర్మరాజు గారితో. ధర్మరాజు గారు ఆ యుద్ధంలో తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేక కర్ణుడి చేతిలో విశేషంగా దెబ్బలు తిని ఇంటికి వచ్చాడు. అర్జునుడు తిరిగి వచ్చాడు, మా అన్నగారు ఇవాళ యుద్ధంలో ఇన్ని దెబ్బలు తిన్నారట అని బాధపడి ధర్మరాజును చూడ్డానికి వెళ్ళాడు. ధర్మరాజుకి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చి, నువ్వు కర్ణుణ్ణి నిర్జించలేదు, నేను ఇంత బాధపడ్డాను, నీకు చేత కాకపోతే ఆ గాండీవం ఎవరికన్నా ఇవ్వకూడదా అన్నాడు. వెంటనే అర్జునుడు కృష్ణుడి వంక తిరిగి అన్నాడు, గాండీవం నీకు చేత కానప్పుడు ఎవరికైనా ఇవ్వకూడదా అని నన్ను ఎవరైనా అంటే వాళ్ళని చంపేస్తానని ప్రతిజ్ఞ చేశాను, ప్రతిజ్ఞాభంగం చేయకూడదు. కాబట్టి బావా నేను ఇప్పుడు ధర్మరాజు గారిని చంపేయాలి, అన్నయ్యని ఎలా అని అడిగాడు. అడిగితే, అయ్యో ఇప్పుడు ధర్మరాజు గారిని చంపేస్తే యుద్ధం ఎలాగయా, ఈ ప్రతిజ్ఞలు బాగున్నాయి, గాంధీవం ఎవరికన్నా ఇచ్చే అన్నవాడిని చంపేస్తానని ప్రతిజ్ఞ చేశావా, ధర్మరాజు అన్నాడా, అందుకని అన్నయ్యని చంపేస్తావా, ఇదెక్కడే ప్రతిజ్ఞ. చంపేయడంతో సమానం ఏమిటంటే ఏకవచన ప్రయోగం చేయడమే. గురువుని కాని తండ్రిని కాని అన్నని కాని ఏకవచన ప్రయోగం చేస్తే, అంటే గౌరవం తప్పించి ఏకవచన ప్రయోగం చేస్తే, ప్రత్యేకించి గురువుని చంపేసిన పాపం వేయడానికి ఎప్పుడేస్తారంటే ఏకవచన ప్రయోగం చేస్తే. అందుకని ఏకవచన ప్రయోగం చేయి, నువ్వు అని మాట్లాడితే నువ్వు ధర్మరాజుని చంపేసినట్టే, అక్కడతో వదిలిపెట్టేసేయని. ధర్మరాజుని నువ్వు అని సంబోధించి మాట్లాడాడు అర్జునుడు, కాబట్టి నువ్వు అన్నయ్యని చంపినట్టే, ఇంకా వదిలిపెట్టేసేయన్నాడు. మళ్ళీ అన్నాడు, నేను అన్నయ్యని చంపేసిన పాపం మూట కట్టుకున్నాను కాబట్టి నాకు ఈ దిక్కుమాలిన యుద్ధం వద్దు, నేనే చచ్చిపోతానన్నాడు. మళ్ళీ ఇదోటి మొదలెట్టావా, ఇప్పుడు నువ్వు చచ్చిపోతే ఎలా యుద్ధం జరుగుతుంది రా నాయన అన్నాడు. అన్నయ్యనంత మాట అన్నాను, అన్నయ్యని చంపిన పాపం నా ఖాతాలోకి వచ్చింది కాబట్టి నేను చచ్చిపోతానంతే, ధర్మరాజునంత మాట అన్నాక ఇంకా నేను యుద్ధం చేయనన్నాడు. ఇప్పుడు నిన్ను నువ్వు చచ్చిపోయినంత పని చెయ్యాలంటే ఒకటే, నిన్ను నువ్వు పొగుడుకో చచ్చిపోయినట్టే అన్నాడు. అంటే అప్పుడు అర్జునుడు తనని తాను పొగుడుకున్నాడు. ఇప్పుడు నువ్వు చచ్చిపోయినట్టే, ఎవరైనా వాణ్ణి వాడు పొగుడుకుంటే వాడు చచ్చిపోయినట్టే, కాబట్టి ఇప్పుడు నువ్వు బ్రతికినట్టే అన్నాడు. అప్పుడు మళ్ళీ యుద్ధానికి తీసుకొచ్చాడు అందరినీ. ఒకసారా రెండుసార్లా ఎన్నిసార్లు, ఆఖరికి యుద్ధం అంతా అయిపోయింది.
యుద్ధం అంతా అయిపోయిన తర్వాత నదీతీరానికి తీసుకెళ్లి రథాన్ని నిలబెట్టి, బావా నీకు సంబంధించినటువంటి యుద్ధ పరికరాలన్నీ తీసుకుని రథం దిగి దూరంగా వెళ్ళిపోన్నాడు. అర్జునుడు కిందికి దిగిపోయి అన్నీ తీసుకుని దూరంగా వెళ్ళిపోయి నించున్నాడు. కృష్ణ పరమాత్మ స్వామి హనుమని వెళ్ళిపోమ్మన్నారు పతాకం నుంచి. రథాన్ని ఆవహించి ఉన్నటువంటి సమస్త భూతములను వెళ్ళిపోమ్మన్నారు. వెళ్ళిపోమ్మని కృష్ణ పరమాత్మ రథంలోంచి కిందకి దూకారంటే రథం భగ్గున కాలిపోయింది. అడిగాడు అర్జునుడు, బావా ఇదేమిటి రథం ఇలా కాలిపోయిందని అడిగాడు. నాయనా ఇది ఎప్పుడో కాలిపోయింది, భీష్మ ద్రోణ కర్ణ మహావీరులు ప్రయోగించినటువంటి బాణ పరంపరలకి ఈ రథం కాలిపోయింది. నువ్వు కాలిపోతావని దీన్ని కాలిపోకుండా ఆపాను. ఇప్పుడు ఇక యుద్ధంలో విజయం సాధించావు కాబట్టి ఈ రథాన్ని కాలిపోవడానికి అనుమతించాను, కాబట్టి బావా రథం కాలిపోయింది అన్నాడు. నిజంగా కృష్ణ పరమాత్మ యొక్క అండే పాండవులకు లేకపోతే గెలవగలరా? మహానుభావుడు యుద్ధంలో నిలబడ్డాడు కాబట్టి రక్షించాడు. అన్న బలరాముడే భీమసేనుణ్ణి చంపుతానన్నప్పుడు కాపాడాడు. ఆఖరికి యుద్ధం అంతా అయిపోయిన తర్వాత నూర్గురు కొడుకుల్ని భీముడే చంపాడన్న కారణం మీద భీముణ్ణి ఉరే నాయన దగ్గరకు రారా కౌగిలించుకుంటానన్నాడు ధృతరాష్ట్రుడు. పాపం అమాయకంగా వెళ్ళిపోతున్నాడు భీమసేనుడు. చెయ్యి పట్టుకుని వెనక్కిలాగి, బావా నీకు తెలియదు కాసేపు పక్కనుండని ఇనప భీముని యొక్క విగ్రహాన్ని చేయించాడు. ఆ విగ్రహాన్ని దగ్గరికి జరిపాడు. ఆ ధృతరాష్ట్రుడు వచ్చి ఆయన బాహుబలం అటువంటిది గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ భీముడి విగ్రహం పిండైపోయి కింద పడిపోయింది. అయ్యో భీమా చచ్చిపోయావా నాయన అని దొంగేడుపు మొదలెట్టాడు. నువ్వు ఎడవక్కర్లేదులే, భీముడు బ్రతికే ఉన్నాడు, ఇప్పటికీ నీకు బుద్ధి రాలేదా అని మాట్లాడాడు. లేకపోతే ఏమైపోను, గాంధారి పంచపాండవుల్ని శపించాలనుకుంది. ఒక్కొక్కళ్ళని పిలిచి మాట్లాడితే హడిలిపోయి పారిపోయారు ఒక్కొక్కడు. చిట్ట చివర ధర్మరాజుని పిలిచింది. అమ్మ తప్పు చేసిన పిల్లాడిని పిలిస్తే, అమ్మా కొట్టినా నీ ఇష్టం, చంపినా నీ ఇష్టం, అమ్మా తప్పు చేశానని కాళ్ల మీద పడిపోతే ఏమీ చేయలేని తల్లిలా ధర్మరాజు వచ్చి గాంధారి కాళ్ల మీద పడిపోతే పెద్ద నిట్టూర్పు విడిచింది. ఆ నిట్టూర్పు విడిచినప్పుడు ఆవిడ కళ్ళకి కట్టుకున్న బట్ట జారింది. జారినందుకు ఆవిడ కళ్ళల్లోంచి వచ్చినటువంటి కాంతి ఆ ధర్మరాజు గారి పాదాల వేళ్ల మీద పడింది. ఆయన వేళ్లు కాలి బొబ్బలెక్కిపోయాయి. అంతటి తీవ్ర దృక్కులతో చూసింది. చిట్ట చివరికి పాండవుల రక్షించినందుకు గాంధారి వలన కృష్ణ పరమాత్మ శాపం పొంది అవతార పరిసమాప్తి చేశారు. భక్తపరాధీనుడై మహానుభావుడు ఎంతమందిని రక్షించాడో. అందుకే భీష్మాచార్యుల వారు భాగవతంలో స్తోత్రం చేస్తూ త్రిజగన్మోహన నీలకం తితను ఉద్దీపింప ప్రభాత నీరజబంధు ప్రభమైన చైలము పయిన్ రంజిల్ల. ఆయన వచ్చినప్పుడు ఎంత అందంగా ఉంటుందంటేట కురుక్షేత్రంలో యుద్ధానికి. త్రిజగన్మోహన నీలకం తితను ఉద్దీపింప, మూడు లోకములు కూడా ఆకర్షింపబడేటంతటి అందమైనటువంటి నీలమేఘ ఛాయతో ఉంటాడు. తను ఉద్దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చేలము పయిన్ రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త బంధుర సేవ్యమై విజృంభింప మా విజయం చేరుడు వన్యకాడు మది నావేశించు నెల్లప్పుడున్నంటాడు. ఆ ప్రాభాత నీరజ బంధు ప్రభమైన అంటే తామర పువ్వులకు మిత్రుడైనటువంటి ప్రభాతకాల సూర్య భగవానుడి యొక్క కాంతి ఎలా ఉంటుందో అటువంటి చేలమును కట్టుకున్నటువంటి వాడు. అటువంటి కృష్ణుడు అర్జునుడి రథం మీద కూర్చుని సారథ్యం వహించాడు కాబట్టి బ్రతికాడు. అదిగో ఆ భక్తపరాధీనుడైన కృష్ణుడున్నాడే, ఆయన నన్ను రక్షించుగాక అని చెప్పుకున్నాడు. హయరింకాముఖ ధూళి ధూసర పరిణ్యస్తాల కోపేతమై రైజాత శ్రమతో యబిందుగితమై రంజిల్లు నిమ్మోముతో జయం పార్థునకిచ్చు వెక్కనని నా శస్త్రాహుతించాలనొచ్చి బోరించు మహానుభావు మదిలో చింతింతున శ్రాంతమున్నంటాడు. ఆయన కర్మ ఎదురుగుండా సారథ్యం చేసేటప్పుడు యుద్ధం జరుగుతుంటే మాట వినపడదు. రథం ఇటు పోనీ అని చెప్పడానికి చేతిలో ధనస్సు ఉంటుంది, బాణం ఉంటుంది. అప్పుడు రథి వెనకాతల ఉన్నవాడు సారథిని పిలవాలంటే కాలెత్తి డొక్కలో పొడుస్తాడు. పొడిస్తే వెనక్కి తిరిగి చూడాలి. ఆయన కర్మ కాలి చేశాడా సారథ్యం. హయరింకాముఖ ధూళి ధూసర పరిణ్యస్తాల కోపేతమై, ముందు గుర్రాలు పరిగెడుతుంటే వాటి మించి పైకి రేగినటువంటి ధూళి ఒంటిని పట్టేస్తే చెమటలు పట్టి మట్టి పట్టి మట్టి అంటుకున్నవాడై అయినా కూడా జయము పార్థునకిచ్చు వెక్కనని నా శస్త్రాహుతించాలనొచ్చి బోరించు మహానుభావు మదిలో చింతింతున శ్రాంతము అన్నాడు.
నేను అన్ని అస్త్రాలు ప్రయోగిస్తుంటే వాటి ధాటికి తట్టుకుని ముందు సారథి మీద వేస్తూ ఉంటే సారథికి తగులుతాయి కాబట్టి వెనక అర్జునుణ్ణి రక్షించడానికి నా బాణములను ఎదుర్కొన్న కృష్ణుడున్నాడే ఆయన నా మనస్సుని ఆవేశించుగాక. అలాగే మహానుభావుడు ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ని జోత్పన్న జన్య కదంబ హృత్సరోరుహముల నానా విధానోరూపకుడయ్యొట్టు ఈశ్వరుని ప్రార్థింతు నశ్రాంతమున్నంటాడు. ఒక్క సూర్యుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సూర్యుడిగా కనపడినట్టుగా ఉండి అందరినీ రక్షించేటటువంటి పరమాత్మ రాశీభూతమై కృష్ణుడిగా అర్జునుడి రథం మీద కూర్చుని యుద్ధం చేశాడే ఆయన మమ్ము రక్షించుగాక. అసలు కృష్ణావతార ఘట్టంలో పతాక స్థాయి భీష్మాచార్యుల వారితోటి. ఎందుచేత అంటే సర్వసైన్యాధిపత్యం భీష్మాచార్యుల వారికి ఇచ్చారు. ఈ పద్యంతో నా ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను. ఇటు సర్వసైన్యాధిపత్యం భీష్మాచార్యుల వారిది, అటు కృష్ణుడు ఏ ప్రతిజ్ఞ చేశాడని అడిగాడు భీష్ముడు. ఆయుధం పట్టట, కేవలం సారథ్యం మాత్రమే చేస్తాట, అలా ప్రతిజ్ఞ చేశాడన్నారు. ఓహో, అలా ప్రతిజ్ఞ చేశాడా కృష్ణుడు పరమాత్మ అని భీష్ముడికి తెలుసు. భీష్ముడు అన్నాడు, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, నేను కృష్ణుడి చేత ఆయుధం పట్టిస్తానన్నాడు. భక్తుడు నెగ్గాలా పరమేశ్వరుడు నెగ్గాలా? యుద్ధం వచ్చింది, కృష్ణుడు ఆయుధం పట్టడగా భీష్మాచార్యుల వారు యుద్ధం చేస్తున్నారు. కృష్ణుడి చేత ఆయుధం పట్టిస్తే భీష్ముడు నెగ్గుతాడు, కృష్ణుడు ఆయుధం పట్టకపోతే కృష్ణుడు నెగ్గుతాడు. భగవంతుడా భక్తుడా ఇద్దరికీ వేదిక కురుక్షేత్రమైంది. భీష్మాచార్యుల వారు విపరీతంగా బాణ పరంపర విడిచిపెట్టేస్తున్నారు, తట్టుకోలేకపోతున్నాడు అర్జునుడు. వెనక్కి తిరిగి చూశాడు కృష్ణుడు, పూచిన మోదుగు చెట్టును కొట్టినట్టు కొట్టేస్తున్నాడు. రక్తం కారిపోతోంది అర్జునుడికి. అంతే, మరిచిపోయాడు తన చేసిన ప్రతిజ్ఞ. కుప్పించి ఎగసిన కుండలం బులకాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వక నుదరంబులో నున్న జగముల వ్రేగున జగతి కదుల చక్రంబు చేబట్టి సనుదించురయమునపై నున్న పచ్చని పటముజార నమ్మి తినాలా ఉనగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జున యటంచు మద్ది శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు అని చెప్పుకున్నాడు భీష్మాచార్యుల వారు. ఎవరు నాకు దిక్కు అంటే చెప్పాడు, అదిగో ఆ రోజున నేను బాణ పరంపరలు విడిచిపెడుతుంటే అర్జునుడు తట్టుకోలేకపోతే ఎక్కడా అర్జునుడు కింద పడిపోతాడోనని అర్జునుణ్ణి రక్షించుకోవడం కోసం తను ఆయుధం పట్టనన్న ప్రతిజ్ఞని కూడా మర్చిపోయి పగ్గాలు విసిరి పారేసి రథం నుంచి కిందకి దూకేస్తే కుప్పించి ఎగసిన కుండలం బులకాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఆ దూకినప్పుడు కృష్ణుడి కుండలములు ఇలా ఊగితే వాటి కాంతి ఆకాశాన్ని కప్పేసింది. ఆయన కడుపులో ఉన్నటువంటి జగములన్నీ ఇలా ఊగిపోతే కోపంతో ఆయుధం పట్టనన్నవాడు చక్రం పట్టుకుని పరిగెత్తుకొచ్చేస్తుంటే పైనున్న పచ్చని పటముజార వేసుకున్న చటి ఆ ఉత్తరీయం జారి కింద పడిపోతుంటే నమ్మి తినాలా ఉనగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ బావా బావా అర్జునుడు చేతకాని వాడు కాకపోతే కృష్ణుడు ఆయుధం పట్టుకున్నాడని లోకం చెప్పుకుంటుంది. బావా వదిలేయి 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 అని అర్జునుడు వెంట పడుతుంటే నేను సారథ్యం చేస్తుండగా నా వెనక నువ్వు ఉండగా నాకు పరమభక్తుడవైన నిన్ను నా ఎదురుకుండా ఇన్ని బాణాలు పెట్టి కొట్టేస్తాడా, చంపేస్తాను ఇవాళ భీష్మాచార్యుల వారిని ఏమనుకుంటున్నాడోనని కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జున యటంచు మధ్య శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు. అర్జున విడిచిపెట్టవాయా, ఏమిటి మాట్లాడుతున్నావు, నేనుండగా నిన్ను చంపుతాడా, ఏమిటా బాణాలేయడం, చంపేస్తాను ఇవాళ భీష్ముణ్ణని. తన ప్రతిజ్ఞ కూడా మరిచిపోయి చక్రం పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను చంపేద్దామని వచ్చేసినటువంటి భక్త పరాధీనుడైన కృష్ణ భగవానుడు ఉన్నాడే ఆయన నాకు దిక్కని చెప్పుకున్నాడు భీష్మాచార్యుల వారు. అంతటి మహానుభావుడు కృష్ణావతారం అంటే ప్రాతస్మరణీయం. ఆ కృష్ణ భగవాను తలుచుకుంటే చాలు జగదాచార్యుడు. ఎన్ని యుగాలైపోయినా కూడా లోకానికి జ్ఞానాన్ని పెంచిపెట్టడానికి భగవద్గీతనిచ్చినటువంటి మహానుభావుడు, అనుగీతనిచ్చినటువంటి మహానుభావుడు అంతటి కృష్ణ పరమాత్మ. అంత గొప్ప అవతారం, పరిపూర్ణ అవతారం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం, ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.